నమస్తే, వెల్కమ్ టు K6 న్యూస్. చందుర్తి మండల కేంద్రంలో ఉన్న కాలువకు గండిపడ్డ ప్రాంతాన్ని గురువారం ఎంపీపీ బైరుగొని లావణ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలువ పనుల్లో నాణ్యత లోపించలేదని, భారీ వర్షాలతో వరద నీరు కట్టపై నుంచి పొర్లి పొంగడంతో కట్టకు గండిపడిందన్నారు. కాలువకు గండిపడ్డ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రమేష్ బాబు వెంటనే స్థానిక నీటిపారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందని, వెంటనే అధికారులు సంఘటనా స్థలం పరిశీలించారని, త్వరలో ఈ పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకులు పనుల్లో నాణ్యత లేదని ఆరోపించడం ఎంతవరకు సమంజసమన్నారు. వెంటనే పనులు పూర్తి చేసి రామన్నపేట, తిమ్మాపూర్ పలు గ్రామాల్లో రైతాంగానికి సాగునీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు మరాఠీ మల్లిక్, రామన్నపేట సర్పంచ్ దుమ్ము అంజయ్య, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, నాయకులు బైరుగొని రమేష్, పోతరాజు నగేష్, భూమయ్య, రాములు, రైతులు పాల్గొన్నారు. చందుర్తి 450 ఎడమ కాలువను ఈరోజు పరిశీలించడం జరిగింది. మరి రామన్నపేట, తిమ్మాపూర్ వెళ్ళే దారిలో మరి గండి పడడం జరిగింది. మరి అధికారులతోటి ఎప్పటికప్పుడు కూడా మేము సమన్వయం చేసుకుంటున్నాము. మరి ఒక ఈ ఆశ్రెడ్డిపల్లె రామన్నపేట తిమ్మాపూరే కాకుండా ఇటు పోతే మన గురునాథన్ చెరువు కానీ, తర్వాత లింగంపేట అయినా, కటలింగంపేట అయినా, ప్రతి గ్రామంలో ఉన్న సమస్యను కూడా మా దృష్టికి రావడం జరిగింది. మరి ఎప్పటికప్పుడు కూడా మేము అధికారులతోటి సమన్వయం చేసుకుంటున్నాము. మరి ఎమ్మెల్యే గారు దృష్టికి కూడా ఇది వెళ్ళడం జరిగింది. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్లకు ఎప్పటికప్పుడు ఆయన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన ఈ సంత ప్రకాష్ సార్తో కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మొన్న మన రామన్నపేట స్థానిక సర్పంచ్ గారిని రాజుగారు కూడా వారిని వచ్చి కలవడం జరిగింది. మరి దీనికి సంబంధించిన సమాచారం అంతా కూడా మాకు ఇవ్వడం జరిగింది. మరి దీన్ని తొందరలోనే మేము త్వరగతిగానే ఎప్పటికప్పుడు పనులను పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గారు, మరి గ్రామ పంచాయతీ పాలకవర్గం, మన ప్యాక్ చైర్మన్ గారు, ఏఎంసీ చైర్మన్ గారు, మరి రైతులు, మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. మరి ఇది ఓన్లీ ఇది నాణ్యత లోపం మాత్రం, ఇది నాణ్యత లోపం అని కాదు, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మాత్రమే ఇక్కడ గండి పడడం జరిగిందని మరొకసారి కూడా నేను తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఓకే, గత 3-4 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలతోని చందుర్తి 450 ట్యాంక్ నుండి శ్రీపాద ఇల్లంపల్లి ప్రాజెక్ట్ ప్యాకేజ్ 3 కింద నిర్మించినటువంటి ఎడమ కాలువ వెంకటేశ్వరగుడి వద్ద గండిపడి తీపోవడం జరిగింది. దానికి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఈగారితో మాట్లాడి సంబంధిత అధికారులను కూడా ఇక్కడికి పంపించి దాన్ని పూర్తి చేయాలని ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. ఇది నిన్న ఈ యొక్క కెనాల్ను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ల ముందు ఆధారా బాధారా చేసినారని చెప్పడం జరిగింది. 2011 డిసెంబర్ మాసంలో ఈ కాలువ నిర్మించడం జరిగింది. అప్పుడు దాదాపు 9-10 సంవత్సరాల క్రితం ఈ కాలువ నిర్మించడం జరిగింది. ఇదేదో 2014 ఎలక్షన్ల ముందు కాదు, 2018 ఎలక్షన్ల ముందు కాదు, అంతకుముందు 2011 సరే అప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా నాణ్యతలో నాణ్యత అనేది కొన్ని సంవత్సరాల ప్రకృతి వైపరీతాల వల్ల అక్కడ జరిగిన వర్షం, పైన పడిన వర్షంతో ఆ నీళ్ళన్నీ ఇటు పైకొచ్చి కాలువ దాని కెపాసిటీ కన్నా ఎక్కువ వర్షం మీదకి వెళ్ళి పొర్రిపోవడం వల్ల గండివడి తెప్పింది తప్ప ఇక్కడేం నాణ్యతా లోపం లేదు, ఇదేం లేదు. కానీ ఎలక్షన్ల ముందు అంతకన్నా జరగలేదు, జరిగి 10 సంవత్సరాలు అవుతుంది. సరే జడిపిటీసీ ఆయన స్థానిక నాయకులు పర్యవేక్షించవలసింది నాయకులు కాదు, దానికి సంబంధించిన అధికారులు ఉంటారు. అది జడ్పీటీసీకి అందరూ తెలిసిన అధికారులు. ఏఈ నుంచి మొదలు పెడితే ఎస్సీ వరకు కూడా ఈ యొక్క కెనాల్ యొక్క పర్యవేక్షణ నడుస్తుంది. చందుర్తి 450 ట్యాంక్ నుండి పవన్నపేట తిమ్మాపురం వెళ్ళే ఎడమ కాలువకు గండి గత 2-3 రోజుల కింద వర్షాలకు తెగిపోవడం జరిగింది. నిన్ననే మొన్ననే ఎమ్మెల్యే రమేష్ బాబు చిన్నమేని గారికి చెప్పడం జరిగింది. వెంటనే అధికారులను ఆదేశించడం జరిగింది. డి రాజుగారు నిన్న వచ్చి నివేదిక కూడా తయారు చేసి ఎమ్మెల్యే గారికి ఇచ్చినారు. మరియు తొందరనే పూర్తి చేస్తామని కూడా
చెప్పినారు. ఎమ్మెల్యే గారు కూడా మాకు తొందరనే పూర్తి చేస్తామని కూడా చెప్పినారు. మా అధికారుల నివేదిక కూడా అందజేసినారు.